హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఎవరైనా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఇది చాలా సింపుల్ అండి. జస్ట్ మీరు ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి. సో ఇందులో ఏంటంటే మీరు మార్జిన్ పెట్టుకొని మీరు షేర్ చేస్తే ఆ మార్జిన్ అమౌంట్ అనేది మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉన్నది. సో ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వెంటనే మార్జిన్ పెట్టుకోండి, అలాగే మనీ అనేది ఎర్న్ చేయండి. సో ఈ మీషో అనేది ఎవ్రీ 10 డేస్కి మీ మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు డైరెక్ట్గా అకౌంట్లోకి పడిపోతుంది. సో మరి ఇంకెందుకు లేటు? వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మనీ అనేది ఎర్న్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు కింద టైటిల్ చదివారు కదా, ఎస్, నా అన్ని యుటెన్సిల్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా కిచెన్ లో నేను ఏవైతే యుటెన్సిల్స్ వాడుతున్నానో అవన్నీ జస్ట్ ఒక ఐడియా కోసం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు మీ కిచెన్ యుటెన్సిల్స్ షేర్ చేయండి అక్క మాకు కూడా అని చెప్పి. సో పాతవి కొత్తవి ప్రస్తుతానికి నా దగ్గర కరెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మీకు చూపించేస్తాను, ఓకేనా? అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా? మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. కిచెన్ లో ఏవైతే యుటెన్సిల్స్ నేను డైలీ యూజ్ చేస్తున్నానో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇవి ఎక్కడెక్కడ పర్చేస్ చేశానో కూడా చెప్తాను. అండ్ ప్రైజెస్ అయితే నాకు గుర్తున్నో చెప్తాను, మేబీ లేకపోతే మీకు స్క్రీన్ మీద ఉన్నవి నాకు గుర్తున్నవి యాడ్ చేస్తాను, లేదంటే లేదు, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ఆ ఒక్క విషయంలో. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను ప్రైజెస్ స్క్రీన్ మీద ఇవ్వడానికి. సో మనం ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను మీకు చూపిస్తుంది ఈ చిన్ని కడాయి అండి. సో ఇది వచ్చి నేను డీమార్ట్ లో పర్చేస్ చేశాను. ఇది మంచి సైజ్ అన్నమాట, అంటే చిన్ని సైజ్. ఇది మీకు జస్ట్ ఒక తాలింపులు పెట్టుకోవడానికి, లేకపోతే అప్పడాలు వేపుకోవడానికి, వడియాలు వేపుకోవడానికి, అలాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది. చిన్ని ఫ్యామిలీ అయితే కొంచెం రసం పెట్టుకోవడానికి ఇది బాగుంటుంది అన్నమాట. హ్యాండిల్ కూడా హార్డ్గా ఉంటుంది. అండ్ ఇది నేను రీసెంట్గానే తీసుకున్నాను డీమార్ట్లో. సో ఇది చాలా బాగుంది, మీరు కావాలంటే తీసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ చిన్ని స్మాల్ కడాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను రీసెంట్గా డీమార్ట్లోనే తీసుకున్నాను. అది ప్రైస్ వచ్చేసి 199 అండి, 199. యా ఇది కూడా 199. సారీ ఇది 99 అనుకుంటా, ఇది 100 రూపీస్ అనుకుంటా. ఇది చాలా తేలిగ్గా ఉంది. అండ్ నేనైతే ఇది కంప్లీట్గా రికమెండ్ చెయ్యనండి, ఎందుకంటే ఇది ఓన్లీ 1 వాష్కే లోపల ఇదంతా బ్లాక్ కలర్ పోతుంది. సో ఇది జస్ట్ 100 రూపీస్ మాత్రమే, బట్ ఇది నేను అంత రికమెండ్ చేయను మీకు తీసుకోమని. డిమార్ట్లో ఉంది ఇది 100 రూపీస్కి. దీని బదులు ఇది చాలా 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 బెటర్. ఇది 199కి ఇది చాలా బెటర్. అండ్ ఇది 99కి అయినా సరే బాగాలేదు, నేను చెప్పాను కదా ఓన్లీ 1 వాష్కి మొత్తం బ్లాక్ అంతా పోతుంది. సో ఐఎమ్ నాట్ సజెస్టింగ్ దిస్. అండ్ ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను డీమార్ట్లో ఇంకొన్ని తీసుకున్నాను. అవేంటంటే ఇవన్నీ నేను మీకు చూపించాను, నేను వాడిన తర్వాత ఎలా ఉన్నాయనేది రివ్యూ ఇస్తున్నాను అనమాట. ఈ 2 నేను తీసుకున్నది మేబీ 399కో 499కో తీసుకున్నాను. అండ్ సెకండ్ డే నాకు హ్యాండిల్ విరిగిపోయిందండి, దీనికి హ్యాండిల్ ఉంటుంది. సో ఈ హ్యాండిల్ విరిగిపోయింది. అండ్ ఇది ఆమ్లెట్స్ అలా వేసుకోవడానికి, దిబ్బరొట్ట అలా కాల్చుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది. బట్ ఇది కూడా అంతేనండి, క్వాలిటీ అస్సలు బాగాలేదు. లోపల ఓన్లీ 1 వాష్కే మొత్తం అంతా పోయిందనమాట. బ్యాక్ అయితే ఆండ్రాయిడ్ బాగానే ఉంది, హార్డ్ ఉంది, బట్ ఏమో లోపల కోటింగ్ అయితే బాగాలేదు. సో ఇది హెల్త్కి అంత మంచిది కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేను యూజ్ చేస్తున్నాను. ఇవి పర్లేదండి, ఓకే, దానంత మరీ డెలికేట్గా ఏం లేదు లోపల కోటింగ్. అయినా ఇవన్నీ ఈ మధ్య చాలామంది నాకు కామెంట్స్లో కూడా పెడుతున్నారు ఇలాంటివి వాడద్దు అని. బట్ ప్రాక్టికల్గా ఉండండి, ప్రాక్టికల్గా మనం అందరం వాడేస్తున్నాము. సో అందులో మంచి చెడు ఇది నేను నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను అంతే. సో వాడండి వాడకపోండి అంతా మీ ఇష్టం, యువర్ చాయిస్. సో నేనేం వాడుతున్నాను, నేనేమి నా వ్యూస్ ఏంటి, నా రివ్యూస్ ఏంటి అనేది మాత్రమే నేను మీకు ఇవ్వగలను. సో ఇది కూడా నేను సజెస్ట్ చేయను. ఈ 2 కూడా నేను 499కి ఎంత తీసుకున్నాను డీమార్ట్లో. సో ఇది కూడా నేను సజెస్ట్ చేయను. బట్ ప్రస్తుతానికి అయితే వాడుతున్నాను, బాగానే ఉంది లోపల, ఏం అవ్వలేదు. అదైతే మటుకు పోయిందండి. సో అలా వన్స్ మనకి బ్లాక్ పోతున్నప్పుడు ఏంటంటే మంచిది కాదు హెల్త్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చూపిస్తుంది ప్రెస్టేజ్ వాళ్ళది.
సో ఇది ఇది కూడా ఒక హ్యాండిల్ పోయింది. సో దీనికి ఇలా లిడ్ ఉంటుందండి, గ్లాస్ లిడ్ ఇది కూడా పోయింది. ప్రస్తుతానికి నేను ఎక్కువ వాడట్లేదు. ఇది నేను యూజ్ చేసి త్రీ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇది మొత్తం కాంబో సెట్ తీసుకున్నానండి 3 ఇయర్స్ బ్యాక్. ఇది ఒక పాన్ అండ్ ఫ్రైయింగ్ కడాయి అండి ఇది, అండ్ దీంతోపాటు ఫ్రైయింగ్ ప్యాన్ వచ్చింది. సో ఈ ఫ్రైయింగ్ ప్యాన్ ఈ రెండు నేను ఎంత ఎక్కువ యూజ్ చేశానంటే లాస్ట్ 2 ఇయర్స్లో చాలా చాలా యూజ్ చేశాను. ప్రెస్టేజ్ వాళ్ళది మొత్తం సెట్ తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడైతే దీని పొజిషన్స్ ఇలా ఉన్నాయి. ప్రస్తుతానికి నేను వాడట్లేదు, ఇవి రీప్లేస్ చేసి కొత్త సెట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ నాకు ప్రెస్టేజ్ ప్రొడక్ట్స్ అంటే కొంచెం ఇష్టం, బాగుంటాయి అంటే ఎక్కువ కాలం వస్తాయి అనమాట, అందుకనే ఇష్టం. ఈ హ్యాండిల్ ఇంకా స్టిఫ్గానే ఉంది. సో ఇది అండ్ రెండిటికి కలిపి 1 గ్లాస్ లిడ్ ఇచ్చారు. అప్పట్లో నేను తీసుకుంది 2500కి, అందుకో ఆ 2 తీసుకున్నాను. సో ఇప్పటి వరకు వచ్చాయి, బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అల్యూమినియం కడాయిస్ నా దగ్గర ఎక్కువ లేవండి, ఇది ఒకటి ఉంది. అండ్ దీని తర్వాత సైజ్ ఒకటి ఉంది, అది ఇప్పుడు నేను కర్రీ చేశాను కాబట్టి చూపించలేను. సో ఇది ఒక సైజు, స్మాల్ సైజ్ అనమాట. దీని తర్వాత సైజ్ ఒకటి ఉంది. సో ఆ 2 ఉన్నాయి అల్యూమినియంలోని. సో ఇవి కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను, సో ఇవి మంచివే కాబట్టి యా దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వండర్ చెఫ్లోని తీసుకున్నానండి, ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా తీసుకున్నాను. ఇది ఇలా సెట్ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా మీకు ఆఫర్స్లో నడుస్తున్నాయి. 2000 చేంజ్ ఎంత ఉంది ఇది. సో దీనికి ఒక గ్లాస్ లిడ్ వస్తుంది, అండ్ ఇది తాలింపుకి చిన్నది వస్తుంది. ఇది పోయిందండి కంప్లీట్గా, లోపల పోయింది. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత దీని పొజిషన్ ఇది అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే లేదు. సో ఇదైతే నేను ప్రస్తుతానికి వాడట్లేదు, అది కంప్లీట్గా పోయింది కాబట్టి. అండ్ కడ అయితే బాగుంది, పర్వాలేదు, నేను జాగ్రత్తగా వాడుతున్నాను దీన్ని. సో ఇంకా అలా కొత్త దానిలాగే ఉంది, ఎక్కువ వాడలేదు. సో ఎక్కువ ప్రెస్టేజ్ ఇది వాడేశాను, అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది వాడుతున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ దీనికి గ్రిల్ ప్యాన్ ఇచ్చారు. గ్రిల్ ప్యాన్ ఎక్కువగా నేను యూజ్ చేయను, ఎప్పుడో ఫిష్ అలాంటివి, పొటాటోస్, వెజ్జెస్ అలా చేసినప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ నేను డీప్ ఆయిల్స్వి ఎక్కువ యూజ్ చేయను కాబట్టి గ్రిల్ ప్యాన్సే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో యా, అండ్ మొత్తం సెట్ అనమాట ఇది వండర్ చెఫ్ వాళ్ళది. ఓకే, అంటే వావ్ సూపర్ ఆసమ్ అని నేను చెప్పలేనండి, బట్ బాగుంది, పర్వాలేదు. ఒక 2 ఇయర్స్ 2 అండ్ హాఫ్ ఇయర్స్ మీకు అది వెళ్ళిపోతుంది అనమాట, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది. సో ఇది నేను ర్యాండమ్గా నేను హైదరాబాద్లో తీసుకున్నానండి, హైదరాబాద్ హైపర్ మార్కెట్లో తీసుకున్నట్టున్నాను. ఇది బ్రాండ్ ఏంటో కూడా నాకు తెలీదు. సో అక్కడ జస్ట్ చూశాను, నాకు ఆ టైంలో ఈ సైజ్ అనేది నాకు చాలా చాలా రిక్వైర్మెంట్ ఉన్నదనమాట. సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఇలా ఉంటుంది, ఇది లోపల కూడా బాగుందండి. నేను ఇది 1 ఇయర్ నుంచి వాడుతున్నాను, నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇది. సో ఇది నేను తీసుకుంది మంజీరామాల్ అనుకుంటా, మంజీరామాల్లో హైపర్ మార్కెట్ ఉంది కదా, సో అక్కడ తీసుకున్నాను. అప్పట్లో ఆఫర్లో నేను తీసుకుంది 1800కి, ఎంత అండి చాలా తక్కువకి వచ్చింది ఈ సైజ్ అనేది. ఈ సైజ్ కొంచెం హెవీ ఉంటుంది కూడా, బరువు కూడా ఉంటుంది. సో ఇదేంటంటే మంచిగా కర్రీస్కి, కర్రీస్కి, ఫిషెస్, పులుసులకి, అలాంటి నేను యూజ్ చేస్తాను. అప్పట్లో ఈ సైజ్ అర్జెంట్ అయితే నేను తీసేసుకున్నాను, బ్రాండ్ అదంతా నేను చూడలేదు. అండ్ బ్రాండ్ కూడా లేదు దీని మీద. సో యా, అండ్ దీనికి లిడ్ కూడా వచ్చింది కాబట్టి నాకు బాగా నచ్చింది. సో ఇది ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను, నాకు చాలా చాలా నచ్చిన ప్రోడక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రమ్ మేయర్. సో మేయర్లో నేను ఆల్రెడీ మీకు ఇది చూపించాను, బిర్యానీస్. ఈ బిర్యానీ పాట్ నాకు చాలా నచ్చింది. ఎంత బాగుందంటే అసలు ఈ సైజ్ ఉంది, 5.5 లీటర్ అండి ఇది. మా ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ పాట్లో వండేసుకుంటే నాకు బిర్యానీ. సో దీనికి మంచిగా లిడ్ వచ్చింది హ్యాపీగా, అండ్ లోపలంతా మీకు ఇలా నీట్గా ఉంది. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను, నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. మంచి సైజ్, అండ్ కిందంతా మీకు ఇండక్షన్ బేస్ వస్తుంది, స్టవ్ మీద యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్ ఇన్ వన్ అని చెప్పచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీని తర్వాత మీ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. మేయర్ నేను అనేది ఆన్లైన్లోనే తీసుకున్నాను, అండ్ దీనికి కోడ్ కూడా ఉంది, డిస్కౌంట్ కోడ్. మీరు COOL15 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మీరు గ్రాబ్ చేసుకోవచ్చు. సో అందులో నేను ఇంకొకటి తీసుకున్నాను ఏంటంటే ఇది అనమాట, ఇది కూడా నేను ఆల్రెడీ మీకు చూపించేశాను.
సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. సో యా అండ్ దీనికి ఏంటంటే ఇక్కడ కూడా హ్యాండిల్ ఉంటుంది, ఇక్కడ కూడా హ్యాండిల్ ఉంటుంది. ఈ హ్యాండిల్ అనేది చాలా గట్టిగా ఉంది, సో మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, గ్రిప్పింగ్ బాగుంది. సో ఇలా ఇది ఒక్కటే ఉన్నా కూడా అంత కంఫర్ట్ ఉండదండి, మనకి ఈ రెండు ఉండడం వల్ల కంఫర్ట్ బాగుంటుంది. అండ్ లిడ్ విషయానికి వస్తే లిడ్ కూడా చాలా బాగుంది, అంటే క్వాలిటీ వైజ్ నేను చెప్తున్నాను. సో క్వాలిటీ బాగుంది, ఇందులో నేను చాలా రెసిపీస్ నేను మీకు చేసి కూడా చూపించాను. సో చాలా చాలా బాగుంటుంది ఇది. నాకు ఎప్పుడైనా స్టవ్ కడిగినప్పుడు స్టవ్ వల్ల పాడవకూడదు, నేను వంట చేయాలనుకుంటే ఇది తీసుకుంటాను, ఎందుకంటే ఇది కొంచెం పొడవు ఉంటుంది కదా. సో ఇందులో నేను కర్రీ చేసినా ఏం చేసినా అంత స్టవ్ మీదకి తుల్లదు, సో మళ్ళీ నా స్టవ్ అనేది క్లీన్గా ఉంటుంది కదా. ఆ చిన్న ట్రిక్ అనేది నేను ఉపయోగించి ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా స్టవ్ వాష్ చేసినప్పుడు ఎక్కువ ఇది యూజ్ చేస్తూ ఉంటాను. సో యా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ అండ్ మేయర్లోనే రీసెంట్ అబ్సెషన్ అని చెప్పచ్చు, ది స్టీల్ కడాయి. యాక్చువల్గా స్టీల్ కడాయిస్ అంటేనే నాకు ఇంతకుముందు చాలా భయం ఉండేది, మాడిపోతాయి, ఆయిల్ ఎక్కువ పడుతుంది అండ్ ఇలా చాలా ఉండేవి. సో నేను భయపడే నేను తీసుకోలేదు, ఫైనల్గా చిన్న తీసుకొని ట్రై చేశాను. ఈ మధ్య స్టీల్ కడాయిస్ ఎక్కువ రివ్యూస్ చూస్తున్నాను యూట్యూబ్లో కూడా, అందరూ బాగా చెప్తున్నారు. సో లెట్ మీ ట్రై అని చెప్పి నాకు ఈ బ్రాండ్ నచ్చింది కాబట్టి లెట్ మీ ట్రై దిస్ బ్రాండ్ అని చెప్పి నేను మేయర్లో తీసుకున్నాను. సో చాలా 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 బాగుందండి. అసలు మీరు కొత్త దానిలో నేను ఎంత వాడుతున్నానంటే డైలీ ఇదే వాడుతున్నాను, నాకు సైజ్ కూడా పర్ఫెక్ట్ ఉన్నది అనమాట డైలీ యూసేజ్కి. సో ఇలా ఉంది అండ్ మాడడం కానీ ఆయిల్ ఎక్కువ పడడం కానీ అలా ఏం లేదు, ఎందుకంటే ఇది బేస్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది అండ్ మీకు ఇది ఇండక్షన్ బేస్ కూడా వస్తుంది. సో సూపర్ అనమాట. అండ్ ఇది ఎంత వెయిట్ ఉందో తెలుసా లిడ్, ఓ మై గాడ్, లిడ్డే చాలా వెయిట్ ఉంది. అండ్ లిడ్కి మీకు కరెక్ట్గా ఇక్కడ మొత్తం ప్రెషర్ ఎక్కడ పోకుండా నీట్గా ఉందండి ఫినిషింగ్ మటుకు, నాకు బాగా నచ్చింది. ప్రెషర్ అనేది పోదు మనకి, ఈవెన్గా కుక్ అయిపోతుంది అనమాట, ఈవెన్గా బాయిల్ అయిపోతుంది. కర్రీ అయినా సరే ఏదైనా సరే, మీరు చికెన్ మటన్ ఏదైనా చేయండి, ఈవెన్గా కుక్ అయిపోతే మెయిన్ లిడ్ వల్ల. లిడ్ అనేది మనకి బరువుగా స్టిఫ్గా మనకి ఉండడం వల్ల కర్రీస్ త్వరగా అయిపోతాయి అండ్ ఈవెన్గా కుక్ అవుతాయి అనమాట, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి నాకు ఇది చాలా బాగా నచ్చింది. మేబీ ఫ్యూచర్లో ఇందులో మంచి మంచి సైజెస్ కూడా నేను తెప్పించుకోవాలని డిసైడ్ అవుతున్నాను. నేను చూస్తున్నాను, మీకు కావాలనుకుంటే కింద లింక్స్ ఉంటాయి చెక్ చేయండి అండ్ డిస్కౌంట్ కూడా ఉన్నాయి చెక్ చేయండి, ఓకేనా. అండ్ లాస్ట్ నా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, చాలా మంది ఈ కడాయి గురించి నన్ను అడిగారు, నేను ఎప్పుడు కుక్ చేసినా నన్ను అడుగుతారు. సో ఫైనల్గా ఆ కడాయి ఏంటనేది నేను మీకు చూపించేస్తాను, ద బిగ్ కడాయి. సో ఇది ఈ బిగ్ కడాయి అండి, చాలా బాగుంటుంది, నా మోస్ట్ ఫేవరెట్ కడాయి. ఎందుకంటే నేను ఇందులో ఎప్పుడు ఏ వంట చేసినా ఇందులో ఇంట్లో అందరూ ప్రశంసించే వాళ్ళే. సో నాకు ఈ కడాయిలో ఎప్పుడు ఏ రెసిపీ పాడవలేదు, అందుకే నాకు ఈ కడాయి అంటే చాలా ఇష్టం. సో ఇది మంచి సైజ్ అండి, ఇందులో నేను మీరు నమ్ముతారా, అసలు ఇది ఫ్రైంగ్ టైప్ అనమాట. మీరు ఇందులో నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇంకా ఫ్రైస్ ఏమైనా చేసుకుంటే సూపర్ వస్తాయి. అండ్ ట్రస్ట్ మీ, ఇందులో నేను బిర్యానీ చేసా, కోకోనట్ రైస్ చేసా, పులుసులు చేసా, కర్రీస్ చేసా, నూడిల్స్ చేసా అండ్ ఫ్రైడ్ రైస్లు చేసా, ఆల్ టైప్కి నేను ఇది యూజ్ చేసేస్తాను. ముఖ్యంగా సైజ్, ఈ సైజ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది నేను తీసుకుంది హోమ్ సెంటర్లో అండి, హోమ్ సెంటర్లో తీసుకున్నాను. అండ్ ఇది బ్రాండ్ వచ్చేసి రన్వీర్ బ్రాండ్ అనమాట. ఇది మీకు హోమ్ సెంటర్లోకి వెళ్ళగానే రన్వీర్ ఫొటోస్తో సహా మొత్తం మీకు ఈ రన్వీర్ కలెక్షన్స్ ఉంటాయి. నాకు రన్వీర్ కలెక్షన్స్ చాలా బాగా నచ్చితే, ముఖ్యంగా బేకింగ్ కలెక్షన్స్ చాలా బాగుంటాయండి తన దగ్గర. ఇవన్నీ మీకు హోమ్ సెంటర్లో ఉంటాయి అన్నమాట, లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్లో. అండ్ ఇది నేను తీసుకున్నప్పుడు ఆఫర్ ఉండే, ఫ్లాట్ 50% ఆఫర్ ఉండే. అప్పట్లో నేను 1500కి మాత్రమే ఇంత పెద్ద కడాయి తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ హ్యాండిల్ వచ్చేసి మీకు వుడెన్ హ్యాండిల్ టైప్లో వస్తుంది, చూడడానికి చాలా ట్రెండీగా ఉంటుంది. అండ్ నాకైతే ఏ రెసిపీ ఇప్పటి వరకు ఇందులో పాడవలేదు. సో నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన కడాయి అండి ఇది.
అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఒక 2 డేస్ బ్యాక్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకున్నాను, అది ఫ్రమ్ ప్రెస్టేజ్ అండి. ఈ టైప్ ఆఫ్ ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకున్నాను. ఏదైతే ఇప్పుడు నేను పాతది వాడుతున్నానో అది పాడైపోయింది, సో కంప్లీట్గా పాడైపోయింది, అందుకే ఇది తీసుకున్నాను అనమాట. జస్ట్ 2 డేస్ అయింది, ఇంకా నేను యూజ్ చేయలేదు కొత్తది. సో ప్రెస్టేజ్ గ్రెనైట్ ఫినిషింగ్తో ఉన్న ఫ్రైయింగ్ ప్యాన్, అండ్ ఇది కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 1260 ఉంది, బట్ ఆఫర్లోని 1000 రూపీస్కి వచ్చింది. ఇది నేను తీసుకుంది సిఎంఆర్ సెంటర్లోని 3rd ఫ్లోర్లో హోమ్ లివింగ్ అనే షాప్ ఏదో ఉంది కదా, సో అక్కడ అనమాట. సో 1000 రూపీస్కి నాకు మంచి సైజ్ వచ్చింది. ఈ సైజ్ నాకు కావాలని ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను. యాక్చువల్గా ఫ్రైయింగ్ ప్యాన్స్లో 24 mm 26 అలా ఉంటాయి కదా, సో ఇది 28 అండి సైజ్, డయా 28 అనమాట. సో నాకు ఈ సైజ్ కావాలని చెప్పి వెయిట్ చేశాను, ఫైనల్గా తీసుకున్నాను. గ్రానైట్ ఫినిషింగ్, యూజ్ చేయాలి, యూజ్ చేసాక ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో ఇది వచ్చేసి 5 లేయర్ కోటింగ్ అంటండి, అండ్ డ్యూరబుల్ గ్రానైట్ ఫినిషింగ్ కోటింగ్, అండ్ సుపీరియర్ నాన్ స్టిక్ సర్ఫేస్, అడ్వాన్స్డ్ ఈజీ క్లీన్ ఆల్సో, అండ్ స్టెయిన్ ఫ్రీ ఇంటీరియర్, డిష్ వాషర్ సేఫ్ కూడా అంట. సో ప్రెస్టేజ్ అనగానే అందరికీ ఇష్టం కాబట్టి, ఒక నమ్మకం కాబట్టి తీసేసుకున్నాను. అండ్ ఇవే నా కిచెన్ యుటెన్సిల్స్ యాజ్ పర్ నౌ. సో ఇప్పటి వరకు ప్రజెంట్ నేను రెగ్యులర్గా యూజ్ చేసే యుటెన్సిల్స్ అయితే ఇవే. ఇంకా కుక్కర్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా కలెక్షన్ కావాలి, మిగతా కలెక్షన్ కూడా కావాలి అనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవైతే అన్ని కడాయిస్, ప్యాన్స్, కర్రీస్ వండుకునేవి, ఇవన్నీ నేను మీకు చూపించాను. సో ఇవి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి కుక్కర్ కలెక్షన్ కావాలా. నా దగ్గర కుక్కర్స్ కూడా చాలా ఉంటాయి, నేను ఎక్కువ కుక్కర్స్ వాడతాను. అండ్ స్టీల్ బేస్డ్ ఏమైనా కలెక్షన్ కావాలా, అండ్ ప్లాస్టిక్ బేస్డ్ ఏమైనా కలెక్షన్ కావాలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ వీడియోస్ కూడా మీకు త్వరలోనే వస్తాయి. ఓకేనా? హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.